పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయంపై నేడు ఢిల్లీలో సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ తో ఏపీ జలవనరుల శాఖ అధికారులు శ్యామలరాజు నారాయణ రెడ్డి భేటీ కానున్నారు. తుది అంచనా విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి పనులు వేగంగా జరిగేందుకు సహకరించాలని కోరనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ లో సిట్టింగ్లు, మాజీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత పోరు సాగుతోంది. ఇతర పార్టీల తరపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన వారు నియోజకవర్గంలో పెత్తనం చెలాయించడం, ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన మాజీలకు రుచించడం లేదు. తమ అనుమతి లేకుండా నియోజకవర్గాల పర్యటనకు వెళ్లొద్దంటూ మాజీలకు సిట్టింగ్లు ఆంక్షలు విధిస్తున్నారు. మొదట్లో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాకను కూడా ఎమ్మెల్యేలు సమ్మతించలేదు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అది సమసిపోయింది. ఇక ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఎమ్మెల్యేల అనుమతి ఉంటేనే నియోజకవర్గాల పర్యటనకు వెళ్లాల్సి వస్తోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆంక్షల ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కందాల ఉపేందర్ రెడ్డి పెత్తనమే పాలేరులో నడుస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఎవరూ వెళ్లొద్దంటూ పార్టీ కేడర్కు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరోక్షంగా సూచనలు ఇచ్చారు. పినపాకలో కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా కాంతారావు టీఆర్ఎస్ లో చేరడంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్తబ్దుగా ఉన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లోకి రాగా జలగం వెంకట్రావు నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియకు జెడ్పీ చైర్మన్ కనకయ్యకు విభేదాలు ఉన్నాయి. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ చేరికతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు ఇబ్బంది ఎదురవుతోంది. కేటీఆర్ జిల్లా నేతలతో హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పనిలో పనిగా నేతల మధ్య విభేదాలపై కూడా చర్చ జరగవచ్చని తెలుస్తోంది.